వెల్కమ్ టు జిఆర్ మీడియా. డార్లింగ్ ప్రభాస్ గురించి అందరికి తెలిసిందే. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎదుగుతూ బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత తను చేసే ఒక్కో మూవీని రేంజ్ లో నిలబెట్టాలి అనుకుంటూ ఒక్క ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు ప్రభాస్. ఇక ప్రభాస్ బర్త్డే సందర్భంగా తన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ యొక్క విక్రమాదిత్య పోస్టర్ ని హీరోయిన్ పూజా హెగ్డే యొక్క ప్రేరణ లుక్ ని రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా బీట్స్ ఆఫ్ ది రాధే శ్యామ్ పేరుతో మోషన్ పోస్టర్ ని వదిలారు. ఒక అరచేతిలో చూపిస్తూ అందులో నుంచి ప్రయాణిస్తున్న ఓ రైలుని చూపించారు. ఇక ఆ రైలులో సలీం, అనార్కలి, రోమియో జూలియట్, దేవదాసు, పార్వతి వంటి కొంతమంది ప్రఖ్యాత ప్రేమికులను చూపిస్తూ రైల్లో నుంచి బయటకు ఎగురుతున్న ఒక చున్నీని పట్టుకోవడం చూపించారు. అప్పుడే ట్రైన్ డోర్ లోంచి వింటేజ్ ప్రేమికులు ప్రభాస్, పూజా హెగ్డే బయటకు వెళ్లాడుతున్నట్లు చూపించారు. దీనికి చివరిలో మ్యూజిక్ బీట్ జత చేశారు. మోషన్ పోస్టర్ అని చెప్పినా టీజర్ అనుకునే విధంగా కట్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఇక దీంతో పాటే టీజర్ విడుదలైన 24 గంటల్లోనే 15 మిలియన్ల వ్యూస్ ని దాటి అత్యంత వేగంగా చూస్తున్న టీజర్ గా రికార్డులు సృష్టిస్తుంది. ఇంతలా ఓ టీజర్ కి లేదు ఒక మోషన్ పోస్టర్ కి వ్యూస్ రావడం అనేది ఒక ప్రభాస్ కే చెల్లింది. పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్న ప్రభాస్ స్టామినా ఏమిటో ఈ వ్యూస్ చూస్తే అర్థమైపోతుంది. ఇక రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్ మరియు యువి క్రియేషన్స్ బ్యానర్స్ పై వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లో 20వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అన్ని వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. రాధే శ్యామ్ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ వెర్షన్స్ కి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తుండగా కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ చేస్తున్నారు. జగపతి బాబు, సత్యరాజ్, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, సచిన్ కేడ్కర్, మురళీ శర్మ, షాషా ఛత్రి, ప్రియదర్శి, రిద్ది కుమార్, సత్యానందులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన షూటింగ్ ఇటీవలే ఇటలీలో తిరిగి ప్రారంభమైంది. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న రాధే శ్యామ్ ని వేసవిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్.